నమస్కారం. ఇమేజ్ న్యూస్కు స్వాగతం. ప్రజా శ్రేయస్సు కన్నా పార్టీలు ముఖ్యం కాదని నిరూపించారని అలనాటి శాసనసభ్యులు దివంగత పడాల అమ్మిరెడ్డి సేవలను బిక్కవోలు మండలం కుమ్మరిపాలెం గ్రామంలో ఆయన 31వ వర్ధంతి సందర్భంగా వక్తలు కొనియాడారు. తొలుత రైతు బాంధవులు దివంగత పడాల రామారెడ్డి, పడాల అమ్మిరెడ్డి విగ్రహాలకు టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు దత్తుడు సత్యరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మలిడి శ్రీనివాసరెడ్డి, గాయత్రి రైస్ మిల్ అధినేత కర్రి వెంకట సుబ్బారెడ్డి, బిక్కవోలు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సతి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి, సునీత దంపతులు, పడాల అభిరాములు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ శ్రీను, గాయత్రి వెంకట సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి 10వ తరగతితోనే యువత చదువులు ఆగిపోకుండా జూనియర్, డిగ్రీ కాలేజీల ఆవశ్యకతను గుర్తించి జీబీఆర్ కళాశాల ఏర్పాటు కోసం పార్టీని సైతం వీడి నిజమైన ప్రజానాయకుడిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కొమిరిపాలెం కాలిబాట వంతెన, కొప్పవారం పెద్ద వంతెన, ఒక పంట పండే కాలంలో రెండు పంటలకు నీరందేలా కృషి, 24 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయింపు వంటివి కొన్ని మచ్చు తునకలని అన్నారు. శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడాన్ని ఆచరించి ఆజానుబాహుడిగా ఆదర్శంగా నిలిచారన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని, సదా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని పడాల రాము అన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను, అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఫ్రూట్స్ని పంపిణీ చేశారు. మాజీ సాధించిన పడాల అమ్మిరెడ్డి గారు, మా నాన్నగారు అప్పట్లో ప్రజలంతా ఆయన ఏం చేస్తారు ఉద్యంతాన్ని చేస్తున్న దగ్గర జరిగింది. మరి ఇక్కడ కాలిపాటు మంత్రిని చేసిన, లేకపోతే తప్పారు మంత్రిని కట్టించిన, మరి ఎక్కువ గ్రామాల్లో నియోజకవర్గం అంతా ఇళ్లస్థాలను ఇప్పించిన, ఇవన్నీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చదువు అన్నది ఈ ప్రాంతంలో ఉండాలి కాబట్టి మరి దానికి ఇవ్వాలంటే మరి మన ప్రాంతంలో కాలేజీ కావాలని చెప్పి మరి దాని గురించి ఆయన పార్టీ మారి మరీ కాలేజీ తీసుకురావడం జరిగింది. జీజార్ కాలేజీ వాళ్ళు ఇక్కడ రాబట్టి మరి కొన్ని వేల మంది మరి అక్కడ చదువుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ దూరం వెళ్ళడం అంతా కూడా ఇక్కడ చదువుకోవడం అవకాశం కలిగింది కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా ఆయన చేయడం జరిగింది. మరి ఆయన చూపించిన బాటలో మేమందరం కూడా నడుస్తూ 10 మందికి మేలు చేసే విధంగా ప్రజల్లో ఒకరిగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. కొమర్పాలెం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 31వ వర్ధంతి సభ చాలా ఘనంగా జరుపుకోవటం, ఈ కార్యక్రమంలో మేము పాల్గొనటం మాకు చాలా ఘనంగా ఉందండి. ఈ రోజున పిల్లలందరికీ కూడా ప్రతి ఏర్పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. కానీ ఈ యొక్క ఏ మనిషి అయినప్పటికీ కూడా మంచి కార్యక్రమాలు మంచి పనులు చేసినప్పుడు ఇలాగ చిరస్థాయిగా పిలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎంచేతంటే ఈయన మా గ్రామానికి వంతెనతో పాటు, కాలిపాట వంతెనతో పాటు అనేక ఇళ్ల స్థానాలు, అనేక స్కూల్ బిల్డింగ్లు, అనేకమైనటువంటి ఇతర గ్రామాల్లో కూడా అందరిలోనే కూడా ఈయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందండి. ఈయన ఇంటింటికి తిరిగి ఓటాడటంలో కూడా మొట్టమొదటిగా ఈయనే పేరు పెట్టడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా మా అదృష్టంగా భావించాం. అనపర్తి గ్రామంలోని 30 పడకల సామాన్య ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి అదనంగా మరో 1.7 కోటి రూపాయలు మంజూరైనట్లు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి భవన నిర్మాణానికి మంజూరైన నిధులు సరిపోకపోవడంతో విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి ఆసుపత్రి అభివృద్ధి కోసం మరో 1.7 కోటి రూపాయలను విడుదల చేశారన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాగానే సరైన వైద్య బృందాన్ని నియమించి ఆసుపత్రిలో అందరికీ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దొరబాబు, డాక్టర్ రామగురెడ్డి, పిహెచ్సి అభివృద్ధి కమిటీ చైర్మన్ దత్తుడు శ్రీను, సత్య దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం మాతృభవనం పూర్తిగా శిథిలావస్థం చేసిన పరిస్థితుల్లో మాతృభవన నిర్మాణం కోసం గతంలో 3.8 కోట్ల ఆరోజు ప్రభుత్వం కేటాయించింది. దాని నిమిత్తం పూర్తి స్థాయిలో పనులు కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఎగ్జిస్టింగ్ రోడ్ లెవెల్ కన్నా హాస్పిటల్ సైట్ సుమారుగా 4-5 అడుగులు లోతులో ఉన్న పరిస్థితుల్లో, గతంలో నేలం తుఫాను సంబంధించినప్పుడు హాస్పిటల్ ఆవరణ దానికి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్ కూడా 5 మేరకు చేయాలనే ఆలోచన
చేసినందువల్ల అదనంగా మరో 1,00,000 రూపాయలు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైంది. దాని నిమిత్తం ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నిధులు కూడా 1,00,000 రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆ ఉత్తర్వులు కూడా అందివ్వడం జరిగింది. ఈ నిర్మాణాన్ని కూడా తొందరలో పూర్తి చేసి హాస్పిటల్ను ప్రారంభించాలా లేదు ప్రస్తుతం ఆసుపత్రిని ప్రారంభించేసి నిర్మాణ పనులు కొనసాగించాలనే దానిపైన ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీ గారితో మంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా అనుపత్రికి సంబంధించి అధునాతనమైన ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తెలుగుదేశం ప్రభుత్వం స్థితిలో తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న ఆసుపత్రి శిథిలావస్థలో ఉండడం, డాక్టర్స్ కానీ ఇతరత్ర వైద్య సిబ్బంది కానీ రోగులు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత సందర్భంలో ఇక్కడ మొత్తంగా 5.5 కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రిని పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని వైద్యుల్ని నియామకం చేసి పూర్తి స్థాయిలో ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు. రైతుల నేస్తాలు, ప్రకృతి ప్రసాదించిన వరాలు, చీడపీడలకు శత్రువులైన ప్రకృతి వరప్రసాదాలైన బాతులపై ఇమేజ్ న్యూస్ ప్రత్యేక కథనం. బాతులు ఈ మాట వినగానే మనకు గుర్తుకు వచ్చేది వాటి బెకబెకలతో ఒకదాని వెనక ఒకటి గుంపులుగా వెళ్లడం. కేవలం పురుగులు తినే వాటి జీవనం సాగుతుంది. చీడపీడలు రైతులకు శత్రువులైతే బాతులకు మాత్రం ఆహారంగా తీసుకుని మన రైతులకు తమ వంతు సాయం చేస్తున్నాయి. రైతులు కూడా బాతులను తమ పంట పొలాలలో మందలుగా తిరిగేలా చూసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారంటే బాతుల గొప్పతనం రైతులు తప్పకుండా తెలుసుకోవలసిందే. ఎందుకంటే చీడపీడలతో పాటు వాటి గుడ్లను ఆహారంగా తీసుకుని రైతులకు చాలా ఉపయోగపడుతూ బాతులు వాటి ఎరువుతో కూడా భూమిని సారవంతం చేస్తున్నాయి. రైతులకు తమ పంటకాలం ముందు తరువాత దమ్ము చేస్తున్నప్పుడు బాతుల మందలు వస్తుంటాయి. అప్పుడు రైతులకు నష్టం కాకుండా లాభమే కలుగుతుంది. ఇటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న బాతుల మందలపై రైతులు ఇప్పటి నుండైనా ఆదరణ చూపిస్తారని ఆశిద్దాం. బాతుల పెంపకందారులు అనగానే గుర్తుకు వచ్చేది చిత్తూరు, నెల్లూరు, కావలి, తిరుపతి. ఇక్కడి వారు ఒక కుటుంబం ఒక బాతుల మందను మేపుతూ మందకు 6,000 నుండి 8,000 వరకు ఒక సభ్యునికి 1,500 రూపాయల చొప్పున ఈ మందలను మేపుతారు. వీరు గుడ్లు పెట్టడానికి తయారైన బాతులను 100 నుండి 130 రూపాయల ధరతో కొని సంవత్సరానికి 7 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల బాతులకు మేత దొరికే చోటుకు తరలిస్తూ అష్ట కష్టాలు పడుతూ ఉంటే బాతు ఒక్కంటికి సంవత్సరానికి 6 నెలలు గుడ్లు పెడుతూ 6 నెలలు గుడ్లు పెట్టకుండా 2 సంవత్సరాల తర్వాత వాటి మాంసానికి వ్యాపారస్తులు బాతులను గుంపులుగానే కొనుక్కుంటారని, బాతు ధర ఒక్కంటికి 100 రూపాయలు ఉంటుందని బాతుల పెంపకందారులు తెలియజేస్తూ మార్కెట్లో గుడ్డు ధర ఉండడం లేదని, అలాగే మేము మండపేట, కాకినాడ వంటి చోట్లకు వచ్చినప్పుడు స్థానిక మార్కెట్లోనికి తీసుకుని వెళ్తే అక్కడికి పెద్ద వ్యాపారస్తులు వచ్చి గుడ్లు కొంటారని, గుడ్ల ధర చాలా తక్కువ ధరకు వ్యాపారస్తులు కొనడం వల్ల నష్టపోతున్నామని, అలాగే బాతులను ఒక చోట నుండి మరి ఒక చోటుకు తరలించడానికి రవాణా వ్యయం కూడా చాలా ఎక్కువ అవుతుందని వాపోయారు. అలాగే బాతులకు వ్యాక్సిన్, మందులు వేయించడం కూడా తప్పదని వారు వాపోతూ ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సహకరించాలని వారు కోరారు. మా ఊరు కావలి, ఉండేదేమో చలంచర్ల. మేము చేసే బాతుల వ్యాపారం మా అక్క. మేము సంవత్సరానికి 7 నెలలు దాకా బాతులు కాడే ఉంటాము. 7 నెలలు పొలాల మీదనే ఉంటాము. బాతులు మాత్రం 1,500-1,600 ఉంటాయి మనిషికి 6 నెలలు గుడ్డు పెట్టిద్ది. కానీ గుడ్డు పెట్టిన దానికి ధర ఉండట్లేదు. 2 సంవత్సరాలే బాతు గుడ్డు పెట్టిద్ది. 6 నెలల వరకు 6 నెలలు పెట్టిద్ది. సార్, మీకు బాతుల్ని ఇక్కడి నుంచి వేరే చోటకి తరలించడానికి రవాణా ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి అని తెలిసింది? బాగానే ఎక్కువ అవుతాయి. ఒక్క కిరాయికి వచ్చి 30,000-40,000 తీసుకుంటారు ఒక కిరాయికి. మీరు ఇక్కడ అయిపోయాక వేరే చోటకి అది అలా వెళ్ళిపోతుంటారా? వెళ్ళిపోతూనే ఉంటాం. 5 నెలలకు ఒక కాడ ఉంటాం. ఇక్కడ మేత ఉంటే అక్కడికి వెళ్తాం. అక్కడ పోతలు అయితే అక్కడికి వెళ్తూ ఉంటాం. అలాగే మీరు కుటుంబ సమేతంగానే పాతలు మందతో వెళ్తారా సార్? కుటుంబ సమేతంతో బాతులు కాడికి వెళ్తాం. పాతులు గుడ్లు పెట్టిన తర్వాత అమ్మేస్తాం మేము. అవి మాత్రం కలకత్తా, మెడ్రాస్ కోతకి వెళ్తాయి. అలాగే గుడ్డు తమిళనాడుకి వెళ్తుందండి? తమిళనాడుకి వెళ్ళిద్ది, కలకత్తాకి వెళ్ళిద్ది గుడ్డు. వ్యాపారస్తులు మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారా? వాళ్ళు కాడికి వెళ్ళి మనం మార్కెట్లో వేసేస్తాం. అంటే ఎక్కడికి పట్టుకెళ్ళాలండి గుడ్లు? గుడ్లు ఇక్కడ మెండపేట. ఇక్కడ ఉంటే మెండపేట వెళ్తాము, కాకినాడ సైడ్ ఉంటే కాకినాడ వెళ్తాము, మిర్యాలగూడెం సైడ్ ఉంటే మిర్యాలగూడెం వెళ్తాము. అంటే వ్యాపారస్తుల దగ్గరికి మీరు గుడ్లు పట్టుకుని వెళ్తారు? అవును. వ్యవసాయాధికారి రవి మాట్లాడుతూ బాతుల మందల వలన రైతులకు చాలా ఉపయోగాలని, ప్రతి రైతు అడిగి మరీ బాతుల మందలను తమ చేలలో మేపించుకోవాలని ఆయన తెలిపారు. పేరు బి రవి, మండల వ్యవసాయ అధికారి, మెండపేట.
పంట లేని కాలంలో మన ఈ చేలలోని బాతులు మందలను పెంపకం ద్వారా మన చేనికి భూసారం పెరిగి మరింత సేంద్రియ పదార్థం అందించే విధంగా భూమికి ఎంతో ఉపయోగపడే ఇది అనుసరణీయమైన పద్ధతి కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా దీన్ని వాడుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకోవాల్సిందిగా సూచిస్తాం. అలాగే ఈ బాతుల పెంపకం మందల్ని మన చేలో చేసుకోవడం ద్వారా ఈ దమ్ము సమయంలో ఈ బాతుల మందల్ని చేలో వదిలేయడం ద్వారా మనకి ఏదైతే భూమిలో ఉన్న మిగిలిపోయిన క్రిములు పురుగు చీడపేడలు కానీ క్రిములు కానీ చీడపేడలకు సంబంధించిన ఎగ్స్ మన గుడ్లు కానీ శిలీంధ్రాలకు సంబంధించిన జీవాలని అన్నింటినీ కూడా ఈ బాతులు ఆహారంగా తీసుకోవడం ద్వారా మనకి మరింత చీడపేడల నష్టం తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బాతుల పెంపకాన్ని అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా రైతులందరికీ కూడా సూచిస్తూ మన రైతాంగం ఈ పురాతన పద్ధతులైన బాతుల పెంపకం కానీ మన ఈ గొర్రెల మందల పెంపకం కానీ చేలో ఇటువంటి అన్నీ పెంచడం ద్వారా ఒక భూసారాన్ని పెంచడమే కాకుండా గత పంట తాలూకు అవశేషాలని చీడపీడలని పురుగుల్ని కూడా అన్నీ నశించడం జరుగుతుంది. కాబట్టి మన రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైన ఈ బాతుల మందల్ని మన చేలో పెంపకం చేపట్టవలసిందిగా ఆ పెంపకందారుల దగ్గరికి మనమే వెళ్ళి మా చేలో పెట్టండి అని అడిగితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడున్న మందలు పెట్టుకుంటే అందరికీ పెట్టే అవకాశం ఉండదు. దీనివల్ల ఉపయోగాన్ని గుర్తించిన రైతులు ముందుకెళ్ళినట్లయితే వారికి ఎంతో మేలుగా ఉంటుంది. ఇమేజ్ న్యూస్లో స్వల్ప విరామం చూస్తూనే ఉండండి. ఇమేజ్ న్యూస్.